వెల్కమ్ రిపీట్ 13 న్యూస్. ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్. నేడు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన. ప్రశ్న పత్రాల లీకేజీ కేసు గవర్నర్ కు రేవంత్ రెడ్డి లేఖ. సీఎం కు చంద్రబాబు లేఖ. చల్లపల్లి జైలుకు తీన్ మార్ మల్లన్న. తాగునీటి కోసం అల్లాడుతున్న మూగజీవులు. ఎమ్మెల్సీ ఓట్లు వినియోగించుకున్న సీఎం జగన్. వైసీపీ విజయంలో గృహసారథులే కీలకం. రెండేళ్ల జైలు శిక్ష. విజయసాయిని కలిసిన మాజీ ఎమ్మెల్యే చెంగాలయ్య. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ర్యాలీ. త్రాగునీరికి నూతన బోరు ప్రారంభం. మందుబాబులకు అడ్డాగా ప్రభుత్వ పాఠశాల. పరిస్థితి అద్వానం. 54 మద్యం సీసాల స్వాధీనం. విజయవాడ భవాని ఐలాండ్ లో తప్పిన పెన్ను ప్రమాదం. ఇక వివరాలకు వెళ్తే, తెలంగాణలో అకాల వర్షాలు వడగండ్ల కారణంగా దెబ్బతిన్న పంటను నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించనున్నారు. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించనున్న సీఎం పంట నష్టపోయిన రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు జరిగిన పంట నష్టంపై ఆయా ప్రాంతాల్లో అధికారులతో కేసీఆర్ సమీక్షించనున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల కేసులో రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ కు లేఖ రాశారు. ఈ కేసులో సిట్ విచారణతో ప్రవీణ్, రాజశేఖర్ అనే వ్యక్తులు దోషులుగా తెరపైకి వచ్చారని, వారిని కూడా అరెస్ట్ చేశారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ కేసులో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనిత రామచంద్రన్, మంత్రి కేటీఆర్, సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులను కూడా బాధ్యులను చెయ్యాలని రేవంత్ రెడ్డి తన లేఖలో కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో రైతాంగం తీవ్రంగా దెబ్బతిందని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలతో మరణించిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం అందించాలని కోరారు. వడగండ్ల వానకు దెబ్బతిన్న ఆస్తికి పరిహారం చెల్లించాలని తెలిపారు. తీన్మార్ మల్లన్నకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ను మల్లన్న టీం అక్రమంగా కిడ్నాప్ చేసి దాడి చేశారని కేసు నమోదైంది. ఈ కేసుపై హయత్ నగర్, మునుగానగర్, ద్వారకా నగర్ లోని మెజిస్ట్రేట్ ఇంటి వద్ద తీన్మార్ మల్లన్న మరికొందరిని పోలీసులు హాజరుపరిచారు. విచారణ జరిపిన జడ్జ్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను చెల్లపల్లి జైలుకు తరలించారు. మండుతున్న ఎండలతో మూగజీవులు గ్రాసం తాగునీటి కోసం అల్లాడిపోతున్నాయి. ట్రాక్టర్ గ్రాసం 15,000 నుండి 18,000 వరకు పలుకుతుంది. తుంగభద్ర, గోనెగండ్ల మండలంలోని గాజుల దిన్నె ప్రాజెక్టు దగ్గర వరి, వేరుశనగ తదితర పంటలకు సాగు చేయకపోవడంతో ఈ ప్రాంతాల్లో గ్రాసం ధర విపరీతంగా పెరిగింది. 4 రోజులుగా ఎల్ఎల్సీలో నీటి సరఫరా నిలిచిపోయింది. మండుటెండలో మూగజీవాలు తాగునీటి కోసం తాపత్రయపడడం రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. బోర్ల దగ్గరకు మూగజీవులను నీటి కోసం తీసుకువెళ్తే బోరు యజమానులు తమ పంటకు నీరు తక్కువ వస్తుంది అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటలో ఖాళీ అయిన 7 ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం వెలగపూడిలోని శాసనసభ ప్రాంగణంలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటిగా సీఎం జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఉప మంత్రి నారాయణస్వామి, రాష్ట్ర ముఖ్యమంత్రులు గుడివాడ అమర్నాథ్, ఉషశ్రీ కిరణ్, దాడిశెట్టి రాజా, ధర్మన ప్రసాదరావు, మాజీ మంత్రి పాముల పుష్పర్ శ్రీవాణి, ఎమ్మెల్యేలు నంబూరి శంకర్రావు, మేకతోటి సుచరిత, జకంపూడి రాజా, కొలుసు పార్థసారథి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మొత్తం 175 ఎమ్మెల్సీలకు గాను ఇప్పటివరకు 35 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు। వైసీపీ విజయంలో గృహ సారధులు కీలకం కావాలని జెడ్పీటీసీ మురళీధర్ ఎంపీపీ సురేంద్రనాథ్ రెడ్డి సూచించారు। పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మతుకూరువారిపల్లి సచివాలయంలో గురువారం సచివాలయ కన్వీనర్లు గృహ సారధులకు శిక్షణ నిర్వహించారు। ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలని సూచించారు। ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గోవింద్ రెడ్డి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు। प्रधानमंत्री नरेंद्र मोदी पै विवादास्पद व्याख्यल केसुलो कांग्रेस अग्रनेता राहुल गांधी दोषिगा तेलारु। ई मेरकु सूरत कोर्ट दोषी तीर्पु इच्चिंदी। मोदी इंटी पेरुनु उद्देशिंची कर्नाटकलो 2019 लोकसभा एन्निकल प्रचारं संदर्भंगा राहुल तीव्र विमर्शलु चेशारु। दीनिपै गुजरात बीजेपी एम्मेल्ये राहुल गांधी पै परुवु नष्टं केसु वेशारु। विचारण जरिपिन गुजरात लोनी सूरत कोर्ट राहुल को रेल जैल शिक्षण विधि। वैसीपी नेता राज्यसभा सभ्युडु विजय साई रेड्डी गुरुवारं उदयं विशाख एयरपोर्ट माजी एम्मेल्ये चेंगल वेंकटराव मर्यादपूर्वक कलिशारु। इटीवल पायकरावपेट नियोजकवर्गंलो माजी एम्मेल्ये चेंगल सुडिगाली पर्यटन चेस्तुन्नारु। तरचू वैसीपी पार्टी पेद्दलनु कलुस्तुन्नारु। ఈ నేపథ్యంలో గురువారం విశాఖలో విజయసాయి రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందించారు। నర్సీపట్నంలో ఉగాది పురస్కరించుకొని బుధవారం సాయంత్రం రాష్ట్రీయ స్వయంసేవక్ ప్రముఖ లోకుల రమేష్ ఆధ్వర్యంలో ముఖ్య వక్త శాస్త్రి మాస్టర్ మాట్లాడుతూ ఉగాది పండుగ ప్రాముఖ్యతను వర్ధమాన సమాజంలో సనాతన ధర్మంపై దిశానిర్దేశం చేశారు। స్వయంసేవక్ కార సేవకుల ర్యాలీని పట్టణ ప్రజలు ఆసక్తిగా గమనించారు। నేను జల్వనా జల్లనే ఏయ్ అడిగే అలగ 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 ఏయ్ 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 అక్కడ చాన్న తమరే ఏం చేస్తారే శాసన సభ్యులు ప్రభుత్వం విప్ పల్నాటి జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి యువజన విభాగం జోనల్ ఇన్చార్జ్ వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు విజయపూర్ సౌత్ పరిధిలోని నాగలవరం గ్రామంలో బ్రాహ్మణ గారి గుడి కాలనీ నందు మండల పరిషత్ అధ్యక్షులు బూడిద మంగమ్మ తనయుడు బూడిద శ్రీనివాసరావు నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీరు బోరును స్విచ్ నొక్కి ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో బూడిద సైదులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు।
కొరసపాడు మండలం పమిడిపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ రాత్రి వేళల్లో మందుబాబులకు అడ్డగా మారింది. రాత్రి వేళలో మందుబాబులు హై స్కూల్ నందు మద్యం సేవించి పాఠశాల ఆవరణాన్ని అసభ్యహరంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాత్రి వేళలో మందుబాబుల ఆగడాలకు అడ్డు లేకుండా పోతుందని అన్నారు. గుడి లాంటి పాఠశాలలో మద్యం సేవించి మందుబాబులు నానా రచ్చ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనివల్ల విద్యార్థులతో పాటు అటు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పోలీసు వారు స్పందించి హై స్కూల్ నందు రాత్రి వేళలో గస్తీ నిర్వహించాలని ఆయన కోరారు. పౌండ్పాడు హై స్కూల్లో రాత్రి వేళ కుర్రాళ్ళు కొందరు వచ్చి మందు అనేది తెచ్చుకొని బడి చదువుకునే పిల్లలు అనేది కూడా లేకుండా ఇక్కడ తాగి ఇక్కడిక్కడ పడేసి ఎటంటే వెళ్ళిపోతూ ఉన్నారు. తర్వాత పోలీసు వారు వచ్చి దీన్ని గమనించాలి. రాత్రిపూట ఒకసారి 10 11 తిరగాలి. అలాగే దీనికి వాచ్మెన్ అనేది వారు ఎవరూ లేరు కాబట్టి గమనించాల్సిగా కోరుతున్నాం. అమదాల వలస నియోజకవర్గం పరిధికి చెందిన అయ్యవారిపేట గ్రామంలో రోడ్లు పరిస్థితి అధ్వానంగా తయారైందని జనసేన ఎంపీటీసీ విక్రమ్ గురువారం తెలిపారు. సంబంధిత క్షేత్రస్థాయి నాయకులు మరియు అధికారులు ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించే విధంగా సంబంధిత అధికారులు కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. యానం గిరియంపేట గ్రామంలో బెల్ట్ షాప్ లో మద్యం అమ్ముతున్న పట్ట కామేశ్వరరావును 54 మద్యం సీసాలతో బుధవారం అదుపులోకి తీసుకొని కేసును ఎక్సైజ్ శాఖకు అప్పగించినట్లు ఎస్ఐ షేరు నూకరాజు తెలిపారు. పాలకులకు చెందిన కేతర్ దుర్గా మహేష్ స్థానిక సుబ్రహ్మణ్య భారతి వీధిలోని చిల్డ్రన్ పార్క్ ఎదురుగా ఉన్న బస్టాప్ వద్ద కత్తి చూపించి జనాన్ని బెదిరిస్తుండటంతో అదుపులోకి తీసుకోగా న్యాయమూర్తి ఈ నెల 28 వరకు రిమాండ్ విధించారు. విజయవాడ భవాని ఐలాండ్ లో పెను ప్రమాదం తప్పింది. గురువారం బంపర్ రైడ్ కు ఇద్దరు యువకులు వెళ్లారు. అయితే వేగంగా వెళ్తున్న బంపర్ ఒక్కసారిగా అదుపు తప్పడంతో ఆ ఇద్దరు యువకులు నదిలోకి పడిపోయారు. యువకులు ఇద్దరికి లైఫ్ జాకెట్స్ వేసుకోవడంతో ప్రమాదం తప్పింది. సకాలంలో స్పందించిన సిబ్బంది యువకులను రక్షించి బంపర్ బోట్ ను ఒడ్డుకు తరలించారు. ఇవి బుల్టెన్ అప్డేట్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన. ప్రశ్న పత్రాల లీకేజీ కేసు గవర్నర్ కు రేవంత్ రెడ్డి లేఖ. సీఎం కు చంద్రబాబు లేఖ. చల్లపల్లి జైలుకు తీన్మార్ మల్లన్న. తాగునీటి కోసం అల్లాడుతున్న మూగజీవులు. ఎమ్మెల్సీ ఓట్లు వినియోగించుకున్న సీఎం జగన్. వైసీపీ విజయంలో గృహసారథులే కీలకం. విజయసాయిని కలిసిన మాజీ ఎమ్మెల్యే చెంగాలయ్య.
కార్యకర్తల ర్యాలీ. త్రాగునీరికి నూతన బోరు ప్రారంభం. మందుబాబులకు అడ్డాగా ప్రభుత్వ పాఠశాల. అయ్యవారిపేటలో రోడ్ల పరిస్థితి అద్వానం. 54 మద్యం సీసాల స్వాధీనం. విజయవాడ భవానీ ఐలాండ్ లో తప్పిన పెన్ను ప్రమాదం. చూస్తున్నానండి AP 23 న్యూస్.